బాబు జగన్, నువ్వు వచ్చాక ఏదో చేస్తావని ఇక్కడ ఇరుగు పొరుగుతో చెప్పు కూడా ఓట్లు వేయించాను. అందరూ పీ ఎడుతున్నారు నాకు వచ్చి. నువ్వేంటి ఉన్న పెన్షన్ లాగేసి కొత్త పెన్షన్లు ఇస్తున్నావా? భర్తలు చచ్చిపోయిన వాళ్ళు అందరూ కొడుకులు చూస్తున్నారు అనుకుంటున్నావా? నువ్వు మీ అమ్మ నువ్వు ఘనంగా చూస్తున్నావు కన్నా కన్నా అని తీసి తిప్పుతున్నావు మీ అమ్మనే తేజీల మీద. ఎవరు కొడుకులు తిప్పుతలేదు, అనాథాస్తులే ఎత్తున్నారే. నువ్వు ఇచ్చి 2000 రూపాయలు కూడా కట్ చేస్తే అడుక్కు తినమంటావా? ఇల్లుంటే అన్నం పెడతదా? కరెంట్ అన్నావు కరెంటు, నువ్వు వచ్చేసుకుంటే కరెంటు కావాలి, నీకు ఏసీ కావాలి, నువ్వు రిటర్న్కి వెళ్తే ఏసీ కావాలి, నీ మంత్రులకి ఏసీలు కావాలి. ఎడవాసా లేకండి, అందరికి పెన్షన్ నాడింగా చెయ్యి. పొలాలు ఉన్న వాళ్ళకి తెయ్యి, ఇల్లు ఉన్న వాళ్ళకి తెస్తావా? నువ్వు ఆస్తి ఉన్న వాళ్ళకి తీయి. ఏం నువ్వు చేసి పనేంటి? అందరూ చెయ్యన్నారు, చెయ్యని పెంచుకోకు. చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు నాడింగా చెయ్యి. పరిపాలన అంటే నాడింగా చెయ్యి, పరిపాలన అంటే నాడింగా చెయ్యి. జగన్, నువ్వు ఆడేడు మాటలు ఇచ్చి చెయ్యకు, నాడింగా చెయ్యి. ప్రతి ఊరు తిరుగు. 6 నెలలు తిరిగి ఏం చేసావు? 6 నెలలు తిరిగి అందరికి అన్నం తీసేస్తున్నావా? బ్యాండీ రేట్లు పెంచావు, ఇంకా పెళ్ళం పెట్టలకు అన్నం ఉండదు. బ్యాండీ రేట్లు పెంచావు, ఇసుక రేట్లు పెంచావు, అన్ని పెంచావు. బ్యాండీ తాగొద్దాను, మళ్ళీ పెంచావు. నువ్వు ఇచ్చిన జీతాలకి పెంచావు. వారంటీలు వేసావు 5 దేశాలకు చెత్తముండల్ని. వారంటీలు ఎవరాళ్ళో? ఏం ట్రైనింగ్ ఇచ్చేసావు వారంటీలకి? లేని వాళ్ళకి తీసేస్తావా? నాకు 58 కేజీలు ఉంది, నా పెన్షన్ తీస్తావా? నువ్వు అన్నం తిన్నావు, గడి తిన్నావు కడుపుకి. జగన్, మీ నాన్న నాకు క్యాన్సర్ ఆపరేషన్ చేయించాడు, ఇప్పటికే పొట్ట పెట్టి పూజ చేసుకున్నావు. మీ మనసులో సిగ్గులేదా నీకు? దిగిపోకు, చెయ్యి, 10 ఏళ్ళు పరిపాలన చెయ్యి. చంద్రబాబు ఏదో చేసాడండి, వాళ్ళు అందరికి అన్నం పెట్టాడు, తింటాడు, తిన్నాడు. నువ్వు తినేసేది కాకుండా 10 ఇళ్ళతో లాగేస్తున్నావు. తప్పది, మీ నాన్నగారు చేసినట్టు చెయ్యి. చేతులే దిగిపో, దిగిపోయి పిల్లలతో చేసుకో కాపురం. తప్పది, ఎవరికి తెస్తావు? ఎవరికి తెస్తావు జగన్? నీకు ఇదే చెప్తున్నాను, నువ్వు ఎవరికి తెస్తావు పెన్షన్? 50 ఇళ్ళు లేకుండా ఎక్కడ ఉండమంటావు? ఎంతమందిని తీసుకెళ్ళి బొక్కలు ఎక్కించుకుంటావా? ఇల్లు లేకపోతే ఎక్కడెక్కించుకుంటావు జగన్? ఎంతమందిని ఎక్కడెక్కించుకుంటావు? ఇల్లు అన్నావు 50 వేలు 75 వేలు తెంగేదా చంద్రబాబు? ఆడు వెళ్ళిపోయిన విత్తవాడిని ఎదురు చూస్తున్నారు, ఏదీ లేదు. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ముసలిని ముక్కోళ్ళని ఏడిపింటావా? భర్త లేని వాళ్ళని ఏడిపింటావా? అందరు కొడుకులు చూసేస్తారా? కొడుకులు ఉన్న వాళ్ళకి ఇల్లు, నీకు సిగ్గు తప్పు లేదా? నీ పరిపాలన బాగాలేదు. నువ్వు బాగా చేస్తున్నావని ఎవరు తిట్టినా నేను సమర్థంతో వచ్చాను ఇప్పుడు దాకా. ఇదండి, నా 250 గజం ఉన్న వాడికి ఇచ్చేవా పెన్షన్? 60 గజాలు సెంట్లేదు నాకు పెన్షన్ తీసారా? నీ మంత్రులు ఈ ఉద్యోగస్తులు అడుక్కుంటున్నారా? కళ్ళెట్టి చూడు జగన్, ఈ వీడియో చూడు. నువ్వు మీ నాన్న బాచేయంటే బతికేనప్పుడు ఆ యాళ్ళ నా 50 గజాలు ఇల్లమ్మనే బతకమన్నారు డాక్టర్ బాబ్జీ గారు. డాక్టర్ బాబ్జీ గారిని అడుగు నా గురించి. పాలకొల్లు డాక్టర్ బాబ్జీ గారికి ఫోన్ చేసి ఇలా బోనం చిట్టమ్మ అని అడుగు, బోనం చిట్టమ్మ అని అడుగు. ఏ మంత్రి ఎవడ ఏదైనా, ఏ మంత్రి ఏదైనా ఎవడైనా చూడండి, ఎవడ తల్లిని ఎవడో సోత్తలేదు. సోత్తలేదు, నువ్వు సోత్తలేవా? నీ అమ్మ దగ్గర కట్టలు ఉన్నాయి కట్టి అమ్మ అమ్మ అంటున్నావు, నానా నానా అంటుంది. లేని వాళ్ళు ఎవరో సోత్తలేదు జగన్. తప్పు దిద్దుకో, సరిదిద్దుకో. పొలాలున్నా 200 గజం ఉన్నా తీసేపోని, 60 గజాలు లేవు నాకు. చుట్టూ పందుల్లో కాపురం చేస్తున్నాను నేను. పందులు నరకట్లేదు, నువ్వు మనుషులు నరకడతావా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.